హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము చేసిన మామిడికాయ పచ్చడి అండి. ఎన్ని మామిడికాయలతో పచ్చడి పెట్టాము, ఎలా కుదిరింది, తర్వాత దాన్ని కట్ చేయడానికి మేము ఎలా ఇబ్బంది పడ్డాము అనేది కూడా మీకైతే వీడియోలో షేర్ చేస్తాను. వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఎలా కుదిరింది పచ్చడి అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో మీరు మామిడికాయ పచ్చడి పెట్టారా, లేదా పెట్టింటే ఎన్ని కాయలతో మామిడికాయ పచ్చడి పెట్టారు, మీరు ఈ విధంగానే పెడతారా, లేదంటే మీరు ఏ స్టైల్లో మామిడికాయ పచ్చడి పెడతారనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియోలో అయితే మాట్లాడుకుందాము, ఇంకా చాలా విషయాలు వీడియోలో అయితే మీకు చెప్తానండి. ఇంకా ఇప్పుడైతే మామిడికాయలు అయితే ఫస్ట్ అయితే మామిడికాయలు నీట్గా ఒక 10 నిమిషాలు నానబెట్టేసి కడిగేశాను. కడిగేసిన తర్వాత దీన్ని బాగా ఆరబెట్టాలన్నమాట, ఎక్కడ తడి లేకుండా మొత్తం పూర్తిగా ఆరబెట్టాలన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే కడిగేసి తీసి పెట్టేస్తున్నాను ప్లేట్లోకి. దీన్ని ఇంకా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, దానిపైన బాగా తడి లేకుండా ఆరబెట్టేసేయాలి. తర్వాత మనం వాడే దినుసులు, మసాలా దినుసులు అన్నీ కూడా ఎండకు బాగా ఎండాలన్నమాట. ఉట్టిగా అంటే వేడిగా కావాలి ఎండకి, అంతవరకు బాగా ఎండబెట్టేసేయాలి. ఉప్పు, మెంతులు, ఆవాలు, కారపొడి ఇవన్నీ ఎండబెట్టేశాను అనమాట. ఆయిల్ కూడా కాంచి పెట్టేశాను. చూడండి, ఆయిల్ కూడా కాంచుతున్నాను. కాంచి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి. ఇంకా దీనికి వాడే సామాన్లన్నీ కూడా కడిగేశాను. కడిగేసి ఇప్పుడైతే దీన్ని బయట పెట్టేశాను అనమాట. ఎండకి బాగా ఎండాలి, ఎండితే తడి లేకుండా పోతుంది. ఇప్పుడైతే అన్ని ఎండకు పెట్టేస్తున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఈరోజు అయితే మామిడికాయ చట్నీ పెట్టినాయి కానీ ప్రయత్నం చేస్తున్నాము నేను మా మిస్సెస్. ఇది మొదటిసారి మేము ఇట్లా మామిడికాయ చట్నీ పెట్టుకోవడము. ఇంతకుముందు మా అమ్మ పెట్టేది, ఇప్పుడు మా అమ్మ వేరే ఊర్లో ఉంది, అందువల్ల మేమే పెట్టాలని ట్రై చేస్తున్నాం. మరి అందుకనే తక్కువ కాయలు తెచ్చుకున్నాము. నాలుగు ఐదు కాయలు తెచ్చుకున్నాము, బాగున్నా పర్వాలేదు అనే ఉద్దేశంతో. నాలుగు ఐదు కాయలు, ఐదు కాయలు వచ్చినాయి. అంటే 3 కేజీల కొద్దిగా తక్కువ ఉన్నాయి, 2.5 కేజీ ఉన్నాయి. చూద్దాం మరి ఎట్లా వస్తుందో. ఈ కట్ చేయడం మాకు కూడా అనుభవం లేదు కానీ ఇవి అయితే కొని పెట్టుకున్నామండి మేము. చాలా రోజులు అయ్యా కత్తులు అయితే చేపించుకున్నాము. ఇవి కత్తులు ఏమో ఎక్కువ ఉన్నాయి కానీ మరి అంటే ఎప్పుడు అత్త పెడుతుంది అందుకోసం అనేసి. ఇంకా ఫస్ట్ అయితే బాగా నీట్ గా కడిగేసి ఆరబెట్టేసి తర్వాత ఈ విధంగా పైన ఇలా తొడిమి దగ్గర తీస్తే కొద్దిగా ఇది నీళ్ళంతా తడి వస్తుంది అనమాట, అది తూర్చేసుకోవాలి. ఇంకా మిగతావన్నీ బయట ఎండబెట్టేశాను. ఉప్పు, కారము, తర్వాత మెంతులు, ఆవాలు అన్ని బయట ఎండకైతే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఇవి కట్ చేసుకొని లోపలంతా తూర్చి ఆరబెట్టిన తర్వాత అవి మిక్సీ పట్టేసుకుందాం అనేసి ఇంక ఇప్పుడైతే కట్ చేస్తున్నాము. కట్ చేయండి. చూడండి, అందరూ మా చట్నీని బాగా సక్సెస్ కావాలని కోరుకోండి. చూద్దాము మరి ఎట్లయితే. మామూలుగా అయితే ఇది ఇట్లా ఉప్పలు పోయినా కూడా నాకు అనుభవం లేదు, ఎవరు లేరు ఇంట్లో. మా మిస్సెస్ ఖచ్చితంగా చేయాలా చేయాలంటే ఈరోజు ఈ పనికి మొదలు పెట్టాం. మరి చూద్దాం. చూడండి, ఈ విధంగా అయితే ఫస్ట్ కట్ చేసినాము, తర్వాత మళ్ళీ మామూలుగా మిషన్ అయితే తీసుకుంటే బాగుంటది కానీ మిషన్ సార్ నెక్స్ట్ టైము కట్ చేసే మిషనే తీసుకుంటాము. ఇప్పుడు ఎక్కడ అందుబాటులో లేదు మిషను, చూద్దాం. అందుకోసమనే తక్కువ కాయలు అయితే తీసుకున్నాము. మామూలుగా కర్నూలు అయితే ఇట్లా మామిడికాయలు మనం కొరిసిన మార్కెట్ లోనే ఇట్లా కట్ చేసి ఇస్తారు కానీ, వాళ్ళు ఇస్తారు కానీ నంద్యాల అవైలబుల్ లేదు, అందువల్ల ఇట్లా కష్టపడాల్సి వస్తుంది. వేరే కత్తులు కటార్లు కట్ చేసే వాళ్ళు మీ ఊర్లో అవైలబుల్ లేకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి. చూద్దాం మరి ఎట్టెట్టు వస్తుందో ఈ చట్నీ, ఈరోజు ప్రయోగము ఫలిస్తుందా లేదా. ఏమనుకుంటావు, అవుతుందా సక్సెస్ కదా? అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు అమ్మ పెట్టేటప్పుడు చూసాను నేను. ఎప్పుడు అత్త పెట్టేది అండి, అత్త పెట్టేటప్పుడంతా నేను చూసేదాన్ని. ఈసారి కూడా అత్తని పిలిపించి పెట్టుకుందాం అనగానే అత్తకు కొద్దిగా హెల్త్ బాగాలేదు అందుకోసం అనేసి ఇంకా పచ్చడి అయితే ఖచ్చితంగా ఉండాలి కదా ఇంట్లో. మామిడికాయ పచ్చడి ఏది లేకున్నా పప్పు ఉన్నా ఉత్త పచ్చడి వేసుకొని తినొచ్చు, లేదంటే ఉత్త పచ్చడి నేను వేసుకొని తిన్నా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా పచ్చడి అయితే పెట్టుకోవాలనేసి పెట్టుకుంటున్నాము. ఉంటే జీడి అయితే ఈ విధంగా తీస్తున్నాను. తర్వాత దీనికి పైన ఇంకొక లేయర్ కూడా వస్తుంది, అది కూడా తీసేసుకోవాలి. అది ఒక పేపర్ మాదిరి ఉంటుంది, పేపర్ మాదిరి ఉంటుంది, అది కూడా చూపిస్తా. అది కూడా ఆల్రెడీ గొద్దిళ్ళతో వచ్చేస్తుంది పేపర్ మాదిరి అనేది కూడా జీడితో పాటే వచ్చేస్తుంది. ఇది కూడా తీసేసుకోవాలి, లేదంటే పచ్చడి అనేది పాడైతుంది అనమాట. ఇది కొంచెం కష్టమైన పని అయినా కూడా మొదలు పెట్టినాము.
బాగా ఆరబెట్టాలి, దీంట్లో తడి అంతా పోవాలన్నమాట పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు ఉప్పలు కొట్టు. నువ్వు సైజ్ చెప్తే ఎంత? సైజ్ చెప్తే ఎంత కొట్ట? దాన్ని ఒక 3 ఉప్పలు, 4 ఉప్పలు కొట్టు. మా ఆయన చూడండి టవల్ కూడా కట్టేసుకున్నాడు, ఏదో ఎండకు బయట పని చేస్తారు టవల్ కూడా కట్టేసుకున్నాడు అండి. చూస్తే నాకే నవ్వు వస్తుంది. మా వాళ్ళు డ్యూటీకి పోవాలి, ఏమంటే తప్పదు పరిస్థితి, ఎవరు కొట్టేవాళ్ళు లేరు, అందుకోసం నేను కూడా ఈ సైజ్ అయితే కట్ చేస్తున్నాను. నేనైతే ఒక్కొక్క ఉప్పను ఇంకా తూడుస్తాను నీట్గా తడి లేకుండా. తూడిచి ఒక గంట సేపు ఆరనిస్తా ఫ్యాన్ కిందనే, తర్వాత పచ్చడి కలుపుతాను. ఎందుకంటే తడి ఏమన్నా ఉన్నా అంతా పోతుంది, అప్పుడు పచ్చడి కలిపినా కూడా ఇంకా సంవత్సరం పాటు ఏం కాదన్నమాట. మనం మసాలాలన్నీ పట్టుకునేసరికి ఇవి ఆరిపోతాయి బాగా. ఈ విధంగా నీట్గా తూడ్చుకోవాలి. ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదా నువ్వు సొంతంగా? నా సొంతంగా అయితే ఎప్పుడు పెట్టలే. మీ ఊరి కాడ కూడా పెట్టలే? మా ఊరి కాడ మా అమ్మలు పెట్టుకున్నారు, కానీ నేను చిన్న ఉన్నప్పుడు నాకు అది నేర్చుకోలే నేర్చుకోలే నాకు అసలు తెలీదు. కానీ ఇంకా పెళ్ళైన తర్వాత అత్తనే ఎప్పుడు పెడతాది అనమాట. ఇంకా అందుకోసమని అత్త చేసేటప్పుడు చూసినా నేను అంతే. అంటే అత్త ఎట్లా కొలతలు అన్ని చెప్తున్నది అనమాట. అంటే అన్ని పచ్చళ్ళు పెడతాది అత్త, అన్ని పచ్చళ్ళు చూసినా కానీ నా సొంతంగా అయితే ఏ పచ్చడి నేను పెట్టలే. ఎప్పుడు అత్తనే పెట్టేస్తుంది. పిల్లలకి ఇష్టం అనేసి పిల్లలు వాళ్ళు ఏ పచ్చళ్ళు అడిగితే ఆ పచ్చళ్ళు, టమాటా పచ్చడి ఎక్కువ ఇష్టం మా పిల్లలకి, టమాటా మామిడికాయ. మా పెద్ద బాయ్యకి అయితే మామిడికాయ అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకోసమని మనవాడి కోసమని ఇంకా అత్తనే వచ్చినప్పుడు అంతా పెట్టిస్తుంది అనమాట పచ్చళ్ళు. నువ్వు ఏమంటున్నావు? బాగా వస్తుంది అనుకుంటున్నావా? ఇది బాగా వస్తుంది, బాగా అన్ని కొలతలు అన్ని బాగా కరెక్ట్గా ఇస్తావు కదా, మళ్ళీ అందరికి చెప్పాలా తర్వాత? అందరికీ అంటే ఎట్లొచ్చింది ఏం కదా అనేది మళ్ళా మన వ్యవస్థ. మీరు ఇట్లా సొంతంగా ఎప్పుడైనా పెట్టారా కమెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా మీరే పెడతారా, అత్త కానీ అమ్మ కానీ పెట్టిస్తుందా అనేది కూడా కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సొంతంగా నేర్చుకోవాలి. ఎవరు వచ్చి పెట్టాలా, పక్కన వాళ్ళు వచ్చి పెట్టాలంటే కష్టం. నేర్చుకుంటే ఎవరు సొంతంగా వాళ్ళు పెట్టుకోవచ్చు. మామూలుగా అయితే అత్త పెడతాది కదా ప్రతిసారి, ఇంకా అందుకోసమని నేనైతే నేర్చుకోలేదు. ఇంకా అమ్మ పెడతాది, కానీ ఇంకా అమ్మ వాళ్ళకి ఇప్పుడైతే పొలం పనులు ఉన్నాయి, ఈసారి అమ్మ కూడా పెట్టినట్లేదు పచ్చడి, ఇంకా నేనే పెడదాము అనేసి ఎక్కువ కాయలు తెచ్చి అమ్మ వాళ్ళకి అందరికి పంపిద్దాం అనుకున్నా పెట్టి అక్కలకి అంది. కానీ నేనే ఫస్ట్ సారి చేస్తున్నా కదా మా ఆడపడుచు వాళ్ళకి అందు, మళ్ళీ సక్సెస్ అవుతుందో కాదో అనేసి తక్కువ తెచ్చుకున్నాను అనమాట. నెక్స్ట్ సారికి ఇప్పుడు బాగా వచ్చిందంటే బాగుంది, బాగా టేస్టీగా ఉంది, బాగా వచ్చింది అంటే నెక్స్ట్ టైం అందరికి చేసి పంపిస్తాను. ఏమిటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి బాగా వస్తుంది. అన్ని ఎండబెట్టేసినా నేనైతే, ఏది ఉప్పుతో సహా ఆవాలు మెంతులు అన్ని ఎండకు పెట్టేసినాను అనమాట. బయట బాగా ఎండుతున్నాయి, ఎండ కూడా బాగుంది. దానికి కలిపే డబ్బాలు అన్ని నీట్గా కడిగేసి మా మెయిడ్ కడిగినా కూడా మళ్ళీ నేను ఒకసారి బాగా కడిగేసి, ఎందుకంటే దాంట్లో సోప్ వాసన అట్లా ఉంటే పచ్చడి పాడవుతుంది అనేసి నేనే కడిగేసి నీట్గా ఎండబెట్టేసాను బయట కూడా, ఎందుకంటే తడి లేకుండా బాగా వేడి కావాలి డబ్బాలు కూడా అనేసి. మా ఇంట్లో జాడీ ఉంది, కానీ జాడీ ఏమైందంటే ఇంతకుముందు దాంట్లో చింతకాయ తొక్కుపెట్టినామన్నమాట. అది కొద్దిగా స్మెల్, ఎంత నీట్గా కడిగినా కూడా స్మెల్ వస్తుంది, పసుపు వాసన అంతే ఉంటుంది. అందుకోసం అనేసి ఈసారి ప్లాస్టిక్ డబ్బాలోనే పెడతాను, ఆ జాడీలో మళ్ళీ ఆ స్మెల్ ఇది పడదు కాబట్టి అది తీసేస్తాను. మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా ఏదైనా ఉంటే తీసేస్తాను. అందుకోసం అనేసి ఈసారి జాడీలో పెట్టకుండా డబ్బా తీసుకొచ్చినాను అనమాట, కొత్తది మంచిది క్వాలిటీ ఉండే డబ్బా తీసుకొచ్చాను. ఈ పచ్చడి కోసం అనేసి జాడీ తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ జాడీ వద్దులే ఈసారి డబ్బాలో పెడదాం కొద్దిగానే కదా అనేసి డబ్బా తీసుకొచ్చాను. ఎప్పుడు వడియాలు అవి కూడా పెడుతున్నాయి, కానీ వడియాలు అవన్నీ పెడతా కానీ ఈ పచ్చడి అయితే రాదు. మామూలుగా వడియాలు అప్పడాలు అవి పెడతా, కానీ ఈసారి ఇంకా బయట ఎండ కూర్చోవాలంటే ఇంకా మిద్దె పైన పోయి కూర్చోవాలన్నమాట. ఇంకా ఓపిక లేక పెట్టలేదు. అక్క అయితే వడియాలు పంపించింది, అక్క అమ్మ ఇద్దరు పంపించినారు వడియాలు అప్పడాలు. అందుకోసమే నేను ఇంకా ఏం పెట్టలేదు. వేయించాలి కదా మెంతులు ఒక్కటే వేయించాలి, ఇంకా అన్ని ఆవాలు ఎండకు పెట్టినా కదా అదొక్కటే పొడి పట్టేది. ఉప్పు కూడా ఎండకు పెట్టినాయి, ఎందుకంటే ఉప్పు ప్యాకెట్లో కూడా కొద్దిగా తడి ఉంటుంది కదా, ఆ తడి పోతుందని అత్త అట్టే ఎండకు పెడుతుంది అనమాట.
ఇప్పుడు ఖచ్చితంగా ఎండబెట్టుకోవాలి. నాతో ఎప్పుడు అన్ని ఇవన్నీ ఆరబెట్టేస్తుంది అనమాట, అందుకోసమని అత్త ఎట్లా చేస్తాదో ప్రాసెస్ సేమ్ నేను కూడా అదే విధంగా ఎండకైతే పెట్టేస్తాను. మా అత్త పచ్చళ్ళు తర్వాత ఏవైనా సరే అండి, పచ్చళ్ళు కానీ వడియాలు కానీ ఏవైనా భలే పెడతాది అనమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అసలు మా ఇంట్లో అందరికీ ఇంకా అత్త చేతి పచ్చళ్ళు తినడం అంటే చాలా ఇష్టం అనమాట, కూతుర్లకైనా కొడుకులకైనా మనవాళ్ళకైనా మనవరాళ్ళకైనా. కానీ ఇంకా ఈసారి అత్త కొద్దిగా హెల్త్ బాగాలేదన్నమాట, అందుకోసమని ఇంకా మేమే పెట్టుకుంటున్నాము. మా అమ్మ చేసినట్టు వంటలు ఎవరు కూడా చేయలేవు, ఎవరు చేయము అసలు, ఎవరితో కాదనమాట, మాతో కోడళ్ళలో ఎవరితో కాదు, కూతుర్లతో కూడా కాదు, అంత బాగా చేస్తుంది. ఇంకా పచ్చళ్ళు అయితే అసలు చెప్పబడ్డాడు, అంత టేస్ట్గా చేస్తుంది, చాలా బాగా పెడతాది పచ్చళ్ళు అయితే. ఓపిక్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు అయినా సరే దాన్ని నీట్గా అసలు విసుగు లేకుండా అది బాగా కుదరాలనేసి, పచ్చడి ఏదో పెట్టాలి అంటే పెట్టాలి అనేది కాదు, దాన్ని నీట్గా చేస్తుంది అనమాట. లేసి 6 గంటలకల్లా మార్కెట్కి వెళ్ళాము, ఎందుకంటే ఉదయాన్నే అయితే మంచిగా ఉంటాయి, లేట్ అయితే పో అదే అయిపోతాయి అనేసి. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఆ చిన్న ఆచారకాయలు అయితే ఇంక ఇప్పుడు టైం అయిపోయిందంట, దొరకడం లేదంట, కానీ చిన్న చిన్న కాయలు ఉండినాయి, అవి ఆచారకాయలు అని చెప్పినారు కానీ నేనైతే గాలికి రాలింటాయేమో అవి అనేసి అవి తీసుకోలేదు. ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు పెట్టుతాయి, ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు కాదు, ఇంకా అంతే ఒక 10 డేస్ వరకు పెట్టుకోవచ్చు. ఇంకా సీజన్ కూడా అయిపోయి వచ్చింది కదా, ఇంకా చూడండి అప్పటికే పైన చూస్తే ఎంత పచ్చిగా ఉంది, లోపల చూస్తే పండు అవుతుంది చూడండి. ఇంకా టైం అయిపోతుంది అనమాట మామిడికాయ చట్నీ పెట్టేది. దాదాపు అంతా కటింగ్ అయిపోతుంది, మరి కటింగ్ అయిపోతుంది కదా, అయిపోయింది కటింగ్ అయిపోయింది, ఇంకా కొంచెం పట్ల రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పటికే 5 కాయలకి రెస్ట్ తీసుకోవాలంట, ఏదో అలా 100 కాయలు కొట్టినట్టు 5 కాయలకు రెస్ట్ తీసుకోవాలంట. అదే మరి ఏం చేస్తా, అలవాటు లేని పని కదా, అలవాటు చేసుకోవాలి కదా అన్ని. మనం సొంతంగా చేసుకునేటట్టు అన్ని నేర్చుకోవాలి. అంటే సంవత్సరానికి ఒకసారి కాబట్టి అంత, మేమైతే మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంత ఇంత పెద్ద పెద్ద బకెట్లు, అవి బకెట్లకు జాడీలు ఉండేవి అవి, ఇంతకుముందు మామూలు పింగాణితో అవి వచ్చే జాడీలు, ఆ జాడీలో పెట్టుండే, అంటే ఇట్లా 30-40-50 కాయలు అట్లా. ఇదిగోండి ఇంకంత నీట్ గా తూర్ చేసిన ఎంతసేపు, ఒక 1 అవర్ దగ్గర 3/4 గంట, 1/2 అవర్ అంటే మిగతావన్నీ మిక్సీ మసాలాలన్నీ ప్రాసెస్ మొదలుపెట్టిందా, అది పట్టే, అది అంటే ఉప్పు ఆవపిండి అవన్నీ పట్టేలోపు ఇవి ఆతుంటాయి, అప్పటికల్లా 1/2 అవర్-3/4 గంట అవుతుంది. ఇంకా ఇదిగోండి ఉండేది 5 కాయలు ఉంటే 5 కాయల్లో మళ్ళీ 1 కాయ కొద్దిగా ఉప్పలు అనేది మెత్తవండి, ఇది తింటుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇది దీంట్లో కొద్దిగా మెత్త ఉన్నాయి అంటే మాగినాయి అనమాట, అందుకోసమని ఇంకా ఇది తీసేసినా మళ్ళీ, ఎందుకంటే అది మెత్తగా ఉంది కదా అనేసి. ఒక కాయని అయితే తింటా ఎట్లా ఉందా టేస్ట్, అంటే పులుపు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది. పులుపు అయితే ఎక్కువ ఉందండి, నాకైతే మామిడికాయ పప్పు కానీ మామిడికాయ పచ్చడి కానీ ఇట్లాంటివి చింతకాయ తొక్కు కానీ తినాలంటే భలే ఇష్టం అనమాట. ఇదిగోండి పుల్లగా ఉంది, అయినా కూడా తినేసిన ఇవైతే ఇంకా పప్పు చేస్తా పప్పులేకి పెట్టేసి, అందుకోసమని ఇంకా ఇవి తినలేక వేయడం లేదు చట్నీలేకి. చూడండి మొత్తం కట్ చేసిన కొన్ని ఉప్పలు అయినాయి, సరిపోతాయా, కానీ మా ఇంట్లో మామిడికాయ పచ్చడి కంపల్సరిగా ఉంటుంది, కానీ అత్త పెడుతుంది అన్నమాట ఎప్పుడు, ఈసారి నేను పెడుతున్నా. 4 కప్పులు అయితే వేసుకోవాలండి, మనం ఏదంతా కొలుచుకున్నా 4 కప్పులే, అదైతే కరెక్ట్ మెజర్మెంట్, ఇంకా ఎక్కువ తక్కువ అవుతుంది అనేది ఏముండదు, అన్ని కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా 2 కప్పులు కరెక్ట్గా 4 గిన్నెలు అంటే మనం కరెక్ట్గా అయ్యేటట్టు తీసుకున్నాం అనుకోండి, ఇంకా మళ్ళీ మనకి ఎక్కువ తక్కువ లేకుండా మనం ఉప్పు కారం వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మొత్తం ఉప్పలు అయితే 4 అయినాయి, ఇవి దగ్గర నుంచి చూపిస్తాను కొంచెం, ఇప్పుడైనాయి కదా. ఇప్పుడు ఈ కప్పుతోటి మనం ఈ గిన్నెతో కొలుచుకున్నాం కదా, ఈ గిన్నెతోటి
పావు గిన్నె పావు కప్పు మెంతిపొడి ఆవాల పొడి పోసుకోవాలి. గిన్నెకు ఆఫ్కు కూడా పోసుకోకూడదు, ఎందుకంటే మరీ ఆవు పిండి ఎక్కువ అవుతుంది. కొద్దిమందికి ఇష్టము ఆవు పిండి ఎక్కువగా ఉంటుంది, కొద్దిమందికి అంతగా ఇష్టపడరు. కాబట్టి నేనైతే 1/4 పోసుకుంటున్నాను. దీంట్లోనే కొద్దిగా అంటే ఇలా హాఫ్లో అంటే 1/4 మళ్ళీ హాఫ్ ఎక్కువ వేసుకోకూడదు అన్నమాట. మెంతిపొడి చేదొస్తుంది, అందుకోసం అనేసి కొద్దిగానే వేసుకోవాలి. ఫస్ట్ ఈ రెండు బాగా కలపాలన్నమాట, అంటే ఉప్పలకు బాగా పట్టాలి మెంతిపొడి ఆవాల పొడి. కొంతమంది ఫస్ట్ ఆయిల్ వేసి కలుపుతారు, మా సైడ్ అయితే మాత్రం మా అత్త చేసేది అయితే ఫస్ట్ ఇలా అంటే ఒకేసారి ఉప్పు కారం అన్ని వేసి కలపదన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి ముక్కలకంతా పట్టేసరికి కలిపి మళ్ళీ ఇంకొకటి వేస్తుంది అన్నమాట. అలా వేసి కలుపుతుంది, అందుకోసం నేను కూడా అలానే కలుపుతున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేయమన్నమాట మా సైడ్. కానీ చాలామంది ఫస్ట్ ఆయిల్ కలిపేసి తర్వాత ఉప్పు కారం అవన్నీ వేస్తారన్నమాట. ఇలా ఫస్ట్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే మెంతి పొడి ఆవాల పొడి బాగా పట్టింది ముక్కలకి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం, ఇదే గిన్నెతో ఉప్పు అయితే తీసుకోవాలి. ఉప్పు 3/4 గిన్నెకు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి, మళ్ళీ తక్కువన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కల్లుప్పు కాబట్టి ఉప్పు ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొద్దిగా అంటే నేను గిన్నెకు నిండుగా వేయడం లేదు. చూడండి, ఈ విధంగా కొద్దిగా తక్కువ వేసినాను. ఒకవేళ మనం 3 రోజు అన్నంలో కలుపుకొని తిని చూసి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ముందుగానే ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకున్నామనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొద్దిగా ఉప్పు తక్కువగా వేసుకోండి, అంటే 4 కప్పులకు 1 కప్పుకు తక్కువ, 3/4 కప్పుకు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు కూడా ముక్కలు పడేటట్టు కలిపేసాను. ఏవి తడి లేకూడదండి, అన్నీ బాగా ఆరబెట్టుకొని ఒట్టిగా ఉండాలండి. ఇంకా కారం వేస్తాను. ఇదిగోండి, ఇంక ఇప్పుడు ఉప్పు అయితే కలిపేస్తాను, ఇంకా కారం వేసుకున్నాము. కారం కూడా సేమ్ 4 గిన్నెలకు 1 గిన్నె ఫుల్గా వేసుకోవాలి, ఎందుకంటే పచ్చళ్ళు అంటేనే కొద్దిగా కారం ఉండాలి కదండి, మరీ చప్పచప్పగా ఉంటే బాగుండదు. కాబట్టి 1 గిన్నెకు ఫుల్గా కారం అయితే వేసుకోవాలి. ఇంకా ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళైతే ఇంకొద్దిగా 1 పిదికెడు వేసుకోవచ్చు, 1 గుప్పెడు. లేదు అంటే మీరు కరెక్ట్గా సరిపోతుంది, ఇంకా మరీ తక్కువగా వేసుకున్నా కూడా బాగుండదు. కాబట్టి ఈ అంత 1 కప్పు అంతా వేసేసుకోండి. ఇంకా ఈ కారం కూడా కలిసేటట్టు కలుపుతున్నాను. ఫస్ట్ ఇలా కలుపుకోవడం వల్ల ముక్కకి అనేది బాగా పడుతుంది అన్నమాట. ఉప్పు కారం మసాలాలన్నీ బాగా అంటే ముప్పతో పాటు గుజ్జు అనేది బాగా వస్తుంది అన్నమాట. కలుపుకున్న తర్వాత వెల్లిపాయలు, కొద్దిమందికి వెల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం ఇష్టము, కొద్దిమందికి తక్కువగా వేసుకోవడం ఇష్టము. ఎలా అయినా సరే కనీసం 100 గ్రాములు అంటే 4 కప్పులు వేసినాం కదండి, అన్నీ 1 కప్పు వేసినాం కదా, 1/4 కప్పు అంతా వెల్లిపాయలు కూడా వేసుకోండి. వెల్లిపాయలు మగ్గినాక చాలా బాగుంటాయి అన్నంలోకి. ఇంకా ఇవి కూడా వేసుకున్న తర్వాత చాలామంది అయితే ఆయిల్ పచ్చడి పోస్తారు, మేమైతే ఆయిల్ను చూడండి ఆయిల్ని అయితే కాంచుతామన్నమాట. ఫస్ట్ బాగా కాంచి చల్లారిన తర్వాత పోస్తాము. ఆయిల్ అనేది కొలత అనేది ఏం లేదండి, ఆయిల్ ఎంత కావాలిస్తే అంత పోసుకోవచ్చు. ఫస్ట్ మనం ఉప్పలకి ఈ విధంగా ఫస్ట్ అయితే మీరు ఒకవేళ మీకు కొలత కావాలంటే 1 కప్పు అంటే మనం మామిడికాయ ఉప్పలు కొలిచినాం కదండి, దాంతో 1.5 కప్పులు అయితే పోసుకోండి. ఇదిగోండి, ఇంకా ఇప్పుడైతే ఇంకా కొద్దిగా ఆయిల్ మిగిలిచ్చినాను. ఫస్ట్ ఇది కలిపి తర్వాత చూసి పోసుకున్నామనేసి ఇంకా ఆయిల్ కొద్దిమంది ఎక్కువగా పోసుకుంటారు, కొద్దిమంది కరెక్ట్గా ఎక్కువ మరీ అంత లేకుండా పోసుకుంటారు. కాబట్టి ఆయిల్ అనేది మన ఇష్టము. కొద్దిగా తక్కువ ఉన్నా కూడా మళ్ళీ ఇది 3 రోజులు మగ్గిన తర్వాత పైన తేలుతుంది అన్నమాట, మనకి ఫస్ట్ ఇప్పుడు తక్కువనే కనిపిస్తుంది.
మనకి ఇది మగ్గిన తర్వాత పైన ఆయిల్ వచ్చేస్తుంది. అందుకోసం అనేసి ఆయిల్ కొద్దిగా తక్కువగా వేసుకొని మరీ తక్కువగా అనిపిస్తే మనం మూడో రోజు తీస్తాం కదండి మళ్ళీ కలపడానికి అనేసి ఆ రోజు కొద్దిగా కాంచి చల్లార్చి పోసుకోవచ్చు. చాలామంది అయితే పచ్చిది పోస్తారు, మాకైతే పచ్చిది అలవాటు లేదండి. ఆయిల్ కాంచి పూర్తిగా చల్లగ చేయాలన్నమాట, వేడిగా అనేది అస్సలు ఉండకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత పోస్తాము. అలా పోస్తేనే మాకు ఇష్టము. మా సైడ్ అయితే ఇలానే, మా రాయలసీమలో అయితే ఇలానే పోస్తామన్నమాట. పచ్చి ఆయిల్ పోయాము, ఇలా కాంచి చల్లగా చేసిన తర్వాత పోస్తాము. ఎలా ఉంది కలర్ చూస్తుంటే? కలర్ వచ్చింది. ఇంకా ఉంది కాంచినేది. అందుకోసం అనేసి ఇది ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, మూడో రోజు చూసినాం అనుకోండి ఆయిల్ అనేది ఇంకా వచ్చేస్తుంది అనమాట పైకి. దాంట్లో నుంచి ఆయిల్ అంతా వదులుతుంది. ఇవ్వండి, ఇంకా ఆయిల్ ఉంది అనమాట కాంచినేది. మీకు ఒకవేళ కాంచిన ఆయిల్ పోసుకోవడం ఇష్టం లేకుంటే పచ్చిదైనా ప్యాకెట్ అలాగే పోసుకోండి. నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వాడినాను. నువ్వుల నూనె కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ పోసుకోవచ్చు. ఈ పచ్చళ్ళకి గ్రౌండ్నట్ ఆయిల్ అయితేనే బాగుంటుంది, అంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు కలుపుతుంటేనే ఎంత స్మెల్ వస్తుందంటే చూస్తేనే నోరు ఊరుతుంది అనమాట. ఆ స్మెల్కి మంచి మసాలా వస్తుంది, బాగా వస్తుంది. ఈ విధంగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ మనకి ఇంకా మూడో రోజు మనం ఓపెన్ చేసిన తర్వాత, ఇప్పుడు డబ్బాకి ఎత్తి పెడతాం కదండి, మూడు రోజుల వరకు కలుపుకోవద్దు. అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి తీసేసి మళ్ళీ ఒకసారి ఇలా డబ్బాలు వేసి కలిపేసి ఆయిల్ తక్కువగా అనిపిస్తే అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. దీంట్లో నుంచి ఆయిల్ అనేది వదులుతుంది అనమాట. మనకి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ ఆయిల్ ఇంకా వచ్చేస్తుంది. దీనికి చూడడానికి మామిడికాయ పచ్చడి దీనికోసం ఎంత దగ్గర దగ్గర 1.5 అవర్ కష్టపడినాం అనమాట. అంటే ఉప్పలు కొట్టడము, తర్వాత దీన్ని ఆరబెట్టడము, మసాలాలన్నీ ఎండబెట్టుకోవడము. ఈ మామిడికాయ పచ్చడిని, మామిడికాయ పచ్చడి అంటారు, ఊరగాయ, మాగాయ, ఇంకా రకరకాల పిల్లలు ఇష్టపడదు. కానీ మామిడికాయ పచ్చడి ఫస్ట్ తెలుగు వారే అంట ఫస్ట్ మామిడికాయ పచ్చడి తయారు తెలుసా విషయం అంటే ఏది ఎన్ని ఉన్నా మామిడికాయ మించినది లేదు. అదే చెప్పారు కదా, సర్ది కట్టుకుంటే కానీ ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి సర్దిలో ఉండాలి. మామిడి పల్లెటూరులో కూడా మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఎక్కువ పెట్టుకునే వాళ్ళము. ఇంకా ఇప్పుడైతే అందరు తగ్గించేసి మాకు చూడండి బాగా కలిపేసాను అనమాట. మొత్తం చూడండి వచ్చేసింది. ఇంకా ఇది మనము ఇప్పుడైతే ఆయిల్ అయితే ఏమి కనపడినట్టుగా ఉంది, కానీ మూడో రోజుకి బాగా పైన వచ్చేసింది అనమాట, తేలుతుంది. ఇవ్వండి ఇది ఇలా బాగా అయితే కలిపేసినాను. ఇంకా ఇప్పుడు బాగా అంతా ఆయిలు, మసాలాలు, అంటే మసాలాలు అంటే మెంతిపొడి, ఆవపిండి, తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసినాం కదా. కొద్దిమంది అయితే పసుపు కూడా వేస్తారు కొద్దిగా, మేమైతే పసుపు వేయము మా సైడు. ఇంకా బాగా కలిపి పెట్టేసినాం కదా, ఇప్పుడైతే దీన్ని డబ్బాకి ఎత్తి పెట్టుకున్నాము. డబ్బాకి ఎత్తి పెట్టుకొని మూడో రోజు తీసి చూసినామంటే ఇప్పుడు ఆయిల్ ఇలా తక్కువగా కనిపిస్తుంది కదా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనమాట. అందుకని ముందుగానే ఆయిల్ ఎక్కువ పోసుకోకూడదు, అంటే ఇది మునిగేటట్టు పోసుకోకూడదు. ఇది మనం డబ్బాలో పెట్టి మూడో రోజు చూస్తే మొత్తం పైకి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడైతే దీన్ని ఎత్తి పెట్టేసుకున్నాం డబ్బాలకి, గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే జాడీల్లో ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడే ఇలా అంటేనే కనిపిస్తుంది చూడండి పైన ఆయిల్. ఇదిగోండి ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇది ఇంకా బాగా మగ్గేసరికి మొత్తం పై ఎక్కి నూనె అంతా వచ్చేస్తుంది. ఇంకప్పుడు పైన అంతా ఆయిల్ బాగా తేలుతుంది అనమాట. ఇది మగ్గేసరికి కొద్దిగా తగ్గుతుంది, ఎందుకంటే ఉప్పలు మెత్తబడతాయి కదా, అప్పుడు ఇంకా కిందిపోతుంది, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇంకా ఇలా అయితే మామూలుగా జాడీలు అయితే అనగా దీనికి ఒకటి బనీన్ క్లాత్ది మెత్తది
క్లాత్ ఉంటుంది కదండి వైట్ది, అది చుట్టు పెట్టుకోవచ్చు. నేనైతే దీన్ని మూత పెట్టేస్తున్నాను, లేదా మూత పెట్టేసుకోకుంటే క్లాత్ అయినా చుట్టుకోవచ్చు, ఇలా అయినా మన ఇష్టం. చూడండి అప్పుడే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తూ ఉంది. చూడండి మనం పెట్టి పెట్టంగానే ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఎల్లుండికైతే ఆయిల్, మూడో రోజుకైతే ఆయిల్ బాగా వస్తుంది పైకి. ఇప్పుడైతే ఇంకా మా ఇంట్లో ఫస్ట్ పచ్చడి పెట్టిన తర్వాత వెయిటింగ్, ఎందుకంటే ఈ డబ్బా ఉంటుంది కదా, ఈ డబ్బాలో అన్నం వేసుకొని తినడానికి. మాకు పచ్చడి ఏటన్నా ఏమో కానీ తర్వాత పచ్చడి అయిపోయి డబ్బాలోకి ఎత్తి పెట్టిన తర్వాత ఈ డబ్బా కోసం ఎదురు చూస్తాం అన్నమాట. దీంట్లో అన్నం కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే అన్నమాట పిల్లలు కూడా ఇది భలే ఇష్టము. ఇంత ముందైతే మా అత్త కలిపితే మేము అందరం ముద్దలు ముద్దలు పెట్టుకునేది తిప్పుండే వాళ్ళము. ఇప్పుడైతే నేనే కలుపుతున్నాను. ఇదండి మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే ఈరోజు ఈ విధంగా అయితే పెట్టాను నా స్టైల్లో. మరి మీ ఇంట్లో మీరు ఎలా పచ్చడి పెడతారనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నేను పెట్టిన పచ్చడి ఎలా ఉంది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యేటట్టుండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్కి కానీ షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.